పేదల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందని నెల్లూరు 42వ వార్డ్ కార్పొరేటర్ షేక్ కరీముల్లా తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి ఆరోగ్యం పట్ల డాక్టర్ సలహా తీసుకున్నారని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్లైన రూప్కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్ పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇదొచ్చి రాత్రి అవును అవి పది మల్టీమీటర్ ఈరోజు 42వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న షేక్ కరీముల్లా గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. షాదీ మన్సిల్ ఆపోజిట్గా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి సుమారు ఇప్పుడు దాకా 200 నుంచి 250 మంది దాకా వచ్చారు. ఇంకా ఈవినింగ్ దాకా ఉంది, ఇంకా వస్తూనే ఉన్నారు. నెల్లూరు హాస్పిటల్ నుంచి ముగ్గురు డాక్టర్స్, టోటల్గా 4 డాక్టర్స్ పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం కోసం. అందరూ డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇలా నిమోనియా అన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ అన్ని డిసీజెస్ ఉన్న పేషెంట్స్ కూడా వస్తున్నారు. అందరికీ వాళ్ళకి అవసరమైన మందులు కానీ వాళ్ళకి ఏం కావాలో ఇక్కడ లేనివి కూడా తెప్పించి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి కార్యాలయం ముందు కూడా ఇంకా చేస్తూ ఉంటాము. అందరూ దీన్ని సదుపయోగం చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మేము నెల్లూరు హాస్పిటల్ నుంచి వస్తున్నాము. జీవికే మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్ ఎక్కడ ఉంది కదా, అక్కడి నుంచి వస్తున్నాము. ఈరోజు మనం 42వ వార్డు 42వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల ద్వారా ఈరోజు మనం ఏంటంటే ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సో మన 42వ డివిజన్ కార్పొరేటర్ గారు ఎస్కే కరీముల్లా గారు ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచిన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రజలకి ఎంతో మంచి చేయాలనే ఆలోచనతో ఒక కొత్త మార్పు తీసుకురా వద్దామని ప్రజల్లో అందరికీ కూడా. సో ఈరోజు అతను గెలిచిన వెంటనే